राजू नाम के एक शख्स ने विशाखापट्टनम में समस्या खड़ी कर दी जब वह एक टावर पर चढ़ गया। जिला कलेक्टर के कार्यालय में स्थित टावर पर वह अपनी शिकायत दर्ज करवाने के लिए चढ़ा था। उसका दावा था कि जमीन के विवाद से जुड़े मामले में पुलिस उसकी शिकायत पर ध्यान नहीं दे रही है। ऐसे और भी लेटेस्ट वीडियोस के लिए आप टॉप रिपोर्टर को सब्सक्राइब कर सकते हैं, और आपको वीडियो अच्छा लगा हो तो इसे ज़रूर शेयर कीजिए। పెదనాన్నగారు మోసం చేశారు, తర్వాత మా చిన్నాన్నగారికి ఇస్తే మా చిన్నాన్నగారు సేమ్ చేస్తే మా మేనత్ గారు కే కావేరి లక్ష్మీబాయి గారు వచ్చి ఒరే మీకు అందరూ మోసం చేస్తున్నారు, నాకు జీపే ఇవ్వండి, నేను చేస్తున్నా అప్పుడు జీపే ఇచ్చామండి. ఆ తర్వాత కానీ నాన్నగారు వాళ్ళకి ఒంట్లో బాగున్నప్పుడు నాన్నగారు చిన్నాన్నగారు ఇంకో పెదనాన్నగారు అందరి దగ్గరకు వచ్చి కాగితం సంతకం తీసుకుని సంతకం పెట్టి చెక్కులు ఇస్తే ఇదే తదిలో వచ్చి అమౌంట్ డ్రా చేసి అమ్మగారు నాన్న సంతకం పెట్టారు. 7 కోట్ల వరకు మాకు తెలిసింది. 5-4 బ్యాగులతో ఈ వీల్ బ్యాగ్ పట్టుకెళ్ళిపోయింది. పట్టుకెళ్తే మరుసటి రోజు వచ్చి పాతి కేసు ఇచ్చింది. ఎవరు పట్టుకెళ్ళిపోయారు? మా మేనత్ గారు. పేరు కే కావేరి లక్ష్మీబాయి అండి. మీ వంశం ఏదండి? వంశం ఏదో చెప్పారు. మీ వంశం గుడేవారండి. గుడేవారు గుడే నారాయణ గడిపోతే చాలా సార్ మీరు ఆర్టికల్స్ కూడా రాసి రైబియన్ ఆటలోనే గుడే నారాయణ గడిపోతే అని చెప్పేసాను. ఈ రీడింగ్ రూమ్ కట్టింది కూడా మా ముత్తాత మా పూర్వీకులే సార్. అటువంటి ఆయన పేరు నేను ఉండేది పెంచుతూ ఉన్నాను సార్. గవర్నమెంట్ చెల్లెలు ఉంటున్నాను, గవర్నమెంట్ తిరిగి అంటున్నాను, గవర్నమెంట్.